ED, Dr. Vikas Bhatia ji. AIIMS faculty, Dr. Aparna Verma ji. Our respected doctors, teaching staff, professors, non-teaching staff, security, police officers, other officers, dear media friends, and dignitaries in this occasion, those who are participating in this event. Chala santosham ee roju unofficial ga kontha AIIMS hospital ee rakamga establishment avutundi inka ee rakamaina 20 లోటు పాట్లు ఉన్నాయి దీని ఏ రకంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి ఆదేశంతో ఈ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ ను ఈ రోజు విజిట్ చేయడం జరిగింది చాలా ప్రధానమంత్రి स्वास्थ्य सुरक्षा योजना अंदर भागंगाने नाण्यमैनटुवंटी वैद्यानी देशंलोनी अन्नी प्रांताल प्रजलकु इव्वाली मेरुगैनटुवंटी वैद्यमु अंदरिकी अंदुबाटुलो तीसुकुरावाली दांट्लो भागंगा केंद्र प्रभुत्वमु అనేక రకాల కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది మీకు తెలుసు కోవిడ్ సంబంధించినటువంటి మహమ్మారి మన దేశంలో రాగానే మొట్టమొదటగా ప్రధానమంత్రి గారు చేసింది కోవిడ్ వారియర్స్ ఎవరైతే ఉంటారో ఎవరైతే డాక్టర్స్ గాని పారామెడికల్ స్టాఫ్ గాని వాళ్ళందరికీ 50 లక్షల ఇన్సూరెన్స్ మొట్టమొదటగా ముందిచ్చినటువంటి కార్యక్రమం ఆ తర్వాత ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క కోవిడ్ కు మహమ్మారికి వ్యతిరేకంగా ఈ రోజు కోవిడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ కు ప్రాణాలను లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి దేవుడు లాంటి దేవతల్లాంటి డాక్టర్స్ గాని పారామెడికల్ సిబ్బంది గాని ఒక ఆత్మ ధైర్యాన్ని కల్పించడం కోసం ప్రధానమంత్రి గారు దీపాలను వెలిగించడము చివరకు ఆర్మీ ద్వారా ఎయిర్ ఫోర్స్ ద్వారా డాక్టర్స్ మీద పూలు కురిపించేటువంటి కార్యక్రమం ద్వారా డాక్టర్స్ కొక మీ అంత దేశమంత ఉన్నది సమాజం మీద ఉన్నది ప్రజల మీద అంటే ఉన్నారు మీ సేవలు ధైర్యంగా అందించండి అనేటువంటి విషయాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అదే విధంగా ఎయిమ్స్ హాస్పిటల్ ఢిల్లీలో మాత్రమే ఉండేది ఒక ప్రెస్టీజియస్ హాస్పిటల్ ఇన్ అవర్ కంట్రీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ ఢిల్లీలో సేవలు అందించేది అటువంటి హాస్పిటల్ ఒక ఢిల్లీకి ఎందుకు పరిమితం కావాలి దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరింప చేయాలనేటువంటి లక్ష్యంతో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద 9 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ ను విస్తరించాలని నిర్ణయించడం జరిగింది ఆ 9 లో మన యొక్క
తెలంగాణ రాష్ట్రంలో కూడా బిబినగర్ లో ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఒక అంగీకారం కుదిరిన తర్వాత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నిర్ణయించడం జరిగింది ఇక్కడ గతంలోనే కాంగ్రెస్ హయాంలోనే ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ తీసుకురావాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు దానికి సంబంధించినటువంటి ల్యాండ్ అలాట్మెంట్ గాని కొంత కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గాని అప్పుడే చేపట్టిన విషయం మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ఎయిమ్స్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నప్పుడు అన్ని హాస్పిటల్లు హైదరాబాద్ లోద్దు కొంత హైదరాబాద్ దూరంగా ఒక ప్రశాంతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎయిమ్స్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ నిమ్స్ కొరకు నిర్మాణం చేసినటువంటి కేటాయించినటువంటి ఈ స్థలంలో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది చాలా సంతోషము రాష్ట్ర ప్రభుత్వము మరి చాలా రోజుల తర్వాత ఇటీవల స్థలాన్ని కూడా స్థలం హ్యాండ్ ఓవర్ చేయలేదు ఒక 50 ఎకరాలు మాత్రమే 50 ఎకర్స్ మాత్రమే ముందిచ్చారు మళ్ళీ ఇటీవల నేను రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత ఇటీవలనే మిగతా 140 ఎకరాలు 160 ఎకరాలు అదనంగా ఇవ్వాల్సింది ఇటీవల కాలంలోనే మరి ఎయిమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం బదలాయింపు చేయడం జరిగింది చాలా సంతోషం చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత అలాంటి ఇచ్చారు అదేవిధంగా ఈ బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఈ బిల్డింగ్ కూడా కొంత పార్ట్ ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేసినా కూడా అది అఫీషియల్ గా ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇంకా నిన్న మొన్న నేను వస్తున్నానని తెలిసి కొన్ని బిల్డింగ్ ఇటీవల తాళాలు తీసి వారం రోజుల క్రితమే అంటే బిల్డింగ్ వైద్య అధికారులు ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేశారు నేను దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇన్ని రోజుల ఇన్ని నెలల తర్వాత అయినా బిల్డింగ్ ఇచ్చినందుకు ఎందుకంటే ఇంకా దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ డ్రాయింగ్స్ మనకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయాలి అఫీషియల్ గా పంచనామా చేసి రాష్ట్ర ప్రభుత్వము ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి ఆ ప్రాసెస్ కూడా ఇంకా పూర్తి చేయాల్సి ఉంది అది తొందరగా పూర్తి చేయాలని నేను మన జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంత తొందరగా బిల్డింగ్ మీరు ఎయిమ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తే అంత తొందరగా ఇక్కడ మిగతా యాక్టివిటీ కూడా అంటే చాలా పనులున్నాయి ఇక్కడ 200 ఎకరాల గాను ముందుగా 49 ఎకరాలు ఇచ్చారు మళ్ళీ 150 ఎకరాలు ఇటీవలనే హ్యాండ్ ఓవర్ చేశారు గత వారం బిల్డింగ్స్ కూడా వెంటనే ఇచ్చారు ఈ యొక్క బిల్డింగ్స్ పూర్తి చేసినట్లయితే ఇంకా చాలా పనులు ఎయిమ్స్ ఇప్పుడు మొదలు పెట్టాలి నిజమైనటువంటి ఎయిమ్స్ యాక్టివిటీ ఇప్పుడు ప్రారంభమవుతుంది ఎయిమ్స్ యాక్టివిటీ రియల్ యాక్టివిటీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ రిక్రూట్మెంట్ యాక్టివిటీ కానీ ఎక్విప్మెంట్ యాక్టివిటీ కానీ కన్స్ట్రక్షన్ రిక్రూట్మెంట్ ఎక్విప్మెంట్ ఇప్పుడు నౌ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ బికాస్ దేర్ ఇస్ నో బిల్డింగ్ లాస్ట్ సో మెనీ మంత్స్ ల్యాండ్ ఆల్సో ఫైనలీ దే గాట్ ఎందుకంటే మీకు అందరికి తెలుసు 2019 లోనే 50 సీట్లతో కూడినటువంటి మెడికల్ కాలేజ్ దే స్టార్టెడ్ ఇయర్ ఇప్పుడు కరోనా కారణంగా విద్యార్థులు ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు మొదటి బ్యాచ్ అడ్మిషన్ తీసుకున్నారు 2020 అంటే లేటెస్ట్ ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇయర్ లో
యాభై మంది లాస్ట్ ఇయర్ ఇప్పుడు 63 స్టూడెంట్స్ ఇప్పుడు రాబోతున్నారు. అది కూడా చాలా సంతోషం. ఈ రకంగా ఇదొక ఎయిమ్స్ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎయిమ్స్ కి సంబంధించి ఓపీ యూనిట్, అన్ని రకాలుగా దీన్ని అద్భుతంగా భవిష్యత్తులో తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ పూర్తయితే ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్, ఒక నర్సింగ్ కాలేజ్, ఒక పారామెడికల్ కాలేజ్, ఒక లెక్చర్ థియేటర్, ఎగ్జామినేషన్ హాల్, లైబ్రరీ, 22 ఫ్యాకల్టీస్, రీసెర్చ్ ల్యాబ్, హాస్టల్ బిల్డింగ్స్, ఆయుష్ లాంటి అనేక రకాలుగా ఎయిమ్స్ లో వృద్ధి చేయాలనేది ప్రధానమంత్రి ఆకాంక్ష. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ ఇవ్వాలనేది ప్రైమ్ మినిస్టర్ యొక్క లక్ష్యం. ఇది ఫుల్ బడ్జెట్ మెడికల్ కాలేజ్ స్టార్ట్ అవుతే 750 మంది విద్యార్థులు, 750 స్టూడెంట్స్ ఈ మెడికల్ కాలేజ్ లో, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ లో చదువుకుంటారు. అదేవిధంగా 200 మంది పారామెడికల్, నర్సింగ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. అన్నిటికంటే ముఖ్యమైనది 300 పీజీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుకునేటువంటి అవకాశము, ఒక లక్ష్యం భారత ప్రభుత్వం పెట్టుకుంది. అదేవిధంగా ఒక 300 మంది సీనియర్ రెసిడెంట్ గా ఉండేటువంటి అవకాశము ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ సుమారు 700 నుంచి 800 మంది, ఇటీవలనే 150 మంది నర్సింగ్ స్టాఫ్ ను క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ గోయింగ్ టు జాయిన్ 150 నర్సింగ్ స్టాఫ్. ఎస్టర్డే ఓన్లీ రిజల్ట్ వచ్చింది, నిన్ననే రిజల్ట్ వచ్చింది. 150 మంది వాళ్లకు త్వరలోనే ఇక్కడ రాబోతున్నారు. సంతోషకరమైనటువంటి వార్త అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా మొత్తం వస్తున్నట్లయితే ఒక 700 నుంచి 800 మంది నర్సులు ఇక్కడ స్టాఫ్ ఉంటారు. అదేవిధంగా ప్రధానమంత్రి బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి ఆయుష్ ఒక విభాగం కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి, ఎందుకంటే చాలా మంచి వాతావరణంలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఉంటే కూడా ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈవెన్ ఆయుష్ అవుట్ పేషెంట్ బ్లాక్ యూనిట్, అదేవిధంగా జనరల్ అవుట్ పేషెంట్ యూనిట్ కూడా రానున్నాయి. కోవిడ్ కారణంగా అవుట్ పేషెంట్ ను గతంలో జూన్ లో ప్రారంభించినటువంటి అవుట్ పేషెంట్ ను ఆపారు. త్వరలోనే విత్ ఇన్ 1 మంత్ ఓపీ బ్లాక్, ఆ 3 వీక్స్ లో ఓపీ బ్లాక్ మళ్ళీ, ఎందుకంటే మనకు కొంతమంది డాక్టర్స్ వస్తా ఉన్నారు, వాళ్ళది కూడా ఇంటర్వ్యూస్ అయినాయి, నర్సులు వస్తా ఉన్నారు, కాబట్టి విత్ ఇన్ 3 వారాల్లో ఓపీ బ్లాక్ కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ యోగా, ప్రాణాయామ, అటువంటి ఆయుష్ కు సంబంధించినటువంటి యాక్టివిటీలు ప్రారంభం చేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ కొన్ని పాలిటేటివ్ కేర్, ఏదైతే క్యాన్సర్ లాంటి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఉంటాయో వ్యాధులకు సంబంధించి కూడా ఇక్కడ రానున్న రోజుల్లో మంచి వైద్యం అందించాలనేటువంటిది ప్రధానమంత్రి గారి లక్ష్యము. దీనికి సంబంధించి లైబ్రరీ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక బ్యాంకు, పోస్ట్ ఆఫీసెస్, డిపార్ట్మెంటల్ స్టోరు, టోటల్ స్టాఫ్ వచ్చినట్లయితే స్టాఫ్ కు కానీ పేషెంట్స్ కానీ పేషెంట్స్ అటెండర్స్ కానీ ఉపయోగపడే విధంగా అన్ని రకాలుగా ఇక్కడ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నాం. అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కోసం కూడా హౌసింగ్ స్కీమ్ కావచ్చు,
స్పోర్ట్స్ కావచ్చు లేక ఇండోర్ గేమ్స్ కావచ్చు ఇతరత్ర క్లబ్ యాక్టివిటీ కావచ్చు ఎందుకంటే వి ఆర్ అవే ఫ్రమ్ హైదరాబాద్ సిటీ స్టాఫ్ ఇక్కడనే నివాసం ఉండే విధంగా చుట్టుపక్కల ప్రాంతాలలో వాళ్ళకి కావాల్సినటువంటి యాక్టివిటీ అవుట్డోర్ యాక్టివిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నారు అదే విధంగా ఇక్కడ ఈ హాస్పిటల్ తెలంగాణలో నడిబొడ్డున ఉన్నది ఇది తెలంగాణ ప్రజలకు ఒక మేలైనటువంటి మెరుగైనటువంటి ఆయన వైద్యాన్ని అందించేటువంటి అవకాశం ఉంది అదే విధంగా ఈ రోజు చెప్పాను నేను కొంత బిల్డింగ్ రావడంలో ఆలస్యమైంది మనకు అది పూర్తి స్థాయిలో తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాల రికార్డులతో సహా ఆఫీషియల్ గా ఈ భవనాన్ని ఎయిమ్స్ కు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తానని ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు నేను కూడా సంబంధించినటువంటి అధికారులతో మంత్రులతో కూడా మాట్లాడతాను దీని బిల్డింగ్ ను తొందరగా హ్యాండ్ ఓవర్ చేస్తారు ఫిజికల్ గా గత రెండు రోజుల క్రితం మొత్తం బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసినా ఆఫీషియల్ గా ఆన్ రికార్డ్ పంచనామా చేసి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి అది తొందరగా చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అదే విధంగా దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్స్ ప్రారంభం కావాలి ఇంతకుముందు చెప్పినట్టు రిక్రూట్మెంట్ ఏంటి అదే విధంగా యాక్టివిటీ ఏంటి ఎక్విప్మెంట్ ఏంటి ఇవన్నీ కూడా త్వరలోనే ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళికతోటి హాస్పిటల్ ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అనేక రకాల సమస్యలు ఉన్నాయి వాటిని కూడా వెంటనే పరిష్కరించి ఎయిమ్స్ హాస్పిటల్ ఎంతైతే వేగవంతంగా ముందుకు వెళ్లాలో ఎస్టాబ్లిష్ కావాలో దానికి సహకరించాల్సిందిగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఇటీవలనే వచ్చినటువంటి డాక్టర్ వికాస్ భాటియా మరి వారు ఈడీగా వచ్చిన తర్వాత కొంత యాక్టివిటీ స్పీడప్ చేశారు మై వికాస్ భాటియాకు అనురోధ కర్తం ఆ పానేక బాతోడ యాక్టివిటీ బడగాయి ఆర్ స్పీడ్లీ ఇసుకు బడానికి ప్రయాస్ కర్నా చాయే మై కేంద్ర సర్కార్ కి ఓరసే జో భీ రిక్వైర్మెంట్ హై జో భీ సమస్యా హై ఓ సమస్యా హల్ కర్నే కే లియే ఢిల్లీ మే మై పూరా సహయోగ కరుంగా మై ఇస్ ప్రాంత కా రిప్రజెంటేటివ్ కే నాతే మేరా జిమ్మేదారీ భీ బన్తా హై ఇసిలియే మై ఆప్ లోగోంకు పూరా విశ్వాస్ దిలానా చాతా హూం హాస్పిటల్ జితనా జల్దీ సే జల్దీ ఏక్ అచ్చే ఫుల్ ఫెడ్జ్డ్ హాస్పిటల్ కన్వర్ట్ హోనా చాయే ఇస్కే లియే జో క్యోంకి లగ్భగ్ దో సాల్ 2018 में प्रारंभ हुआ लगभग दो साल ऐसी डेढ़ साल चले गए आने वाले दिन में एक एक दिन काउंट करते हुए ईच डे काउंट करते हुए एक्टिविटी को इंप्रूवमेंट करना चाहिए इंप्रूव करना चाहिए इसके लिए जो भी केंद्र सरकार की ओर से स्टेट गवर्नमेंट की ओर से क्योंकि इधर से एक इलेक्ट्रिसिटी हाई टेंशन वायर्स जाते हैं वो भी थोड़ा हटाना चाहिए अभी अभी बहुत पुराने वाटर बिल्स का पेंडिंग था वो भी हल हो गया और कुछ ऐसी चाहिए और एक नियर बाय दिस हॉस्पिटल एक 10 एकर लैंड्स दिए तो भी एक रूरल हॉस्पिटल के नाते रिसर्च ओरिएंटेड यूनिट एक इधर खोलना चाहते हैं वो भी मैं कलेक्टर को बोला हूं इस हॉस्पिटल को नियर बाय 10 एकर एडिशनल लैंड किधर तो दिए तो उधर भी एम्स के तरफ से एक रिसर्च हॉस्पिटल के जैसा एक स्टूडेंट्स के लिए उपयोग होगा वो हॉस्पिटल भी उधर भी खोलेंगे इसको अफिलियेटेड हॉस्पिटल होगा वो ऐसा अलग अलग इनका एम्स का प्लान है इसके लिए स्टेट गवर्नमेंट भी सेंट्रल गवर्नमेंट मिलकर इस हॉस्पिटल को आने वाले दिन में एक अच्छे फुल पेडजिड एम्स हॉस्पिटल जो प्रेस्टीजियस हॉस्पिटल देश में मानते हैं वैसा ही हॉस्पिटल को आने वाले दिन में इसको डेवलपमेंट करना है इसी दृष्टिकोण से आज मैं आया हूं మై రూరల్ హెల్త్ సెంటర్ ఏదైతే 10 ఎకర్స్ హాస్పిటల్స్ ఇచ్చినట్టయితే ఎయిమ్స్ కు సంబంధించినటువంటి రూరల్ హెల్త్ సెంటర్ ఒకటి నియర్ బై ఇక్కడ ఎక్కడ ప్రభుత్వం దగ్గర ఇస్తే అక్కడ ఏర్పాటు చేస్తాము అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇక్కడ ఉన్నటువంటి
चरुकने विद्यार्थुलु वेल्ली हास्पिटल द्वारा प्रजलकु सेवलु अंदिंचडमु परिशोधन चेयडमु मरोक यूनिट ओपन अवुतदि अदि कूडा कलेक्टर गारितो माट्लाडि तोंदरगाने आ 10 एकराल स्थलं कूडा वेंटने इव्वालनि चेप्पि कूडा कोरडं जरिगिंदि ఇప్పటివలే ల్యాండ్ వచ్చింది కాబట్టి వెంటనే టెండర్స్ యాక్టివిటీ పూర్తి చేయాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తి చేయాలి ఎక్విప్మెంట్ కొనాలి స్టాఫ్ ని రిక్రూట్ చేయాలి ఈ విషయాలన్నిటిపైన కూడా చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పి అధికారులను ఆదేశించాను వాళ్ళ తద్వారా ఆ యాక్టివిటీ అంతా కూడా చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను।